श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षकुलंदरिकी नमस्कारं। नवंबर नेललो कर्काटक राशि वाळ्ळ राशि फलितालु एला उंटायो, कर्काटक राशि वाळ्ळु ए ए देवी देवतलनु पूजिस्ते विशेषमैन शुभ फलितालु कलुगुतायो ई वीडियोलो मनं तेलुसुकुंदां। नवंबर नेल मोदटि वारंलो कर्काटक राशि वाळ्ळ राशि फलितालु परिशीलिस्ते చాలా కాలంగా ఎదుర్కొంటున్నటువంటి సాంకేతికపరమైన ఇబ్బందుల నుంచి మొదటి వారంలో చాలా సులభంగా బయటపడతారని చెప్పుకోవచ్చు। అలాగే ఆదాయము వ్యయము ఈ రెండిట్లో కూడా సమతౌల్యం సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా సహకరిస్తాయి। అంటే మీ రాబడి ఖర్చు రెండు కూడా మొదటి వారంలో బ్యాలెన్స్ చేసుకుంటారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు। అలాగే విద్యార్థులు మొదటి వారంలో మేధా దక్షిణామూర్తిని పూజించినట్లయితే విద్యాపరంగా అనుకూల ఫలితాలు ఏర్పడతాయి। అలాగే వాయిదా చెల్లింపు పద్ధతిలో స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు। అంటే ఈఎంఐ పేమెంట్ల ద్వారా కొత్తగా ఆస్తులను కొనుగోలు చేయడానికి ఏవైనా ప్రొడక్ట్స్ కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు। అలాగే నవంబర్ నెల రెండో వారంలో కీలకమైన వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి। ఇతరులకి అసలు ఆచరణలో సాధ్యం కావు అని చెప్పినటువంటి పనులను సైతం మీరు చేయగలుగుతారు। అంటే ఎదుటి వాళ్ళకి ఎంతో కష్టమైన పనులు కూడా మీరు చాలా సులభంగా చేయడానికి రెండో వారంలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। ఆరోగ్య సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి। అలాగే మానసిక ప్రశాంతతకు భంగం కలిగే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకోవడానికి అవకాశం ఉన్నాయి। కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మాత్రం మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ఆ సంఘటనలు తట్టుకొని నిలబడేటటువంటి ప్రయత్నం చేయండి। మీ మంచితనమే మీకు శ్రీరామ రక్షగా నవంబర్ నెల రెండో వారంలో సహకరిస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు। ఇక మూడో వారం విషయానికి వస్తే నవంబర్ నెల మూడో వారంలో సినిమా రంగం, కళారంగం, సాంస్కృతిక రంగం ఈ రంగాలలో వాళ్ళు మాత్రం ఎంతో మెలకువతో ఆచితూచి అప్రమత్తంగా వ్యవహరించడం ఎంతైనా అవసరము। అలాగే ఆరోగ్య సమస్యలు అధిగమించడానికి వైద్యులను కలుసుకొని ముఖ్యమైన సలహాలు సూచనలు స్వీకరిస్తారు। ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి। జీవిత భాగస్వామితో కొద్దిపాటి విభేదాభిప్రాయాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి। చాలా సందర్భాలలో మీ అంచనాలు తారుమారవుతాయి, అయినప్పటికీ వాటిని తట్టుకొని నిలబడే ప్రయత్నం చేయండి। అదే విధంగా కొండను మోయటం కన్నా కుటుంబ బాధ్యతలు మోయటం కష్టం అనే విధంగా మూడో వారం ఉంటుంది। కాబట్టి కుటుంబ బాధ్యతలు మోయటంలో మాత్రం కొద్దిగా ఇబ్బందులు చవిచూస్తారు। ఆ బాధ్యతలు మోసే విధంగా వాటిని తట్టుకొని నిలబడే విధంగా ప్రయత్నం చేయటం అవసరం। ఇక ఆఖరి వారానికి వస్తే మీ ఆలోచన విధానంలో పూర్తిగా మార్పులు చోటు చేసుకుంటాయి। ముఖ్యమైన కార్యక్రమాలన్నీ సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు। మీ నిజాయితీని మీరు సంఘంలో ఇంట్లో రుజువు చేసుకోగలుగుతారు। అలాగే పరోపకార బుద్ధిని పెంపొందింపజేసుకుంటారు, ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు। అయితే నాలుగో వారంలో ఉచిత సలహాలు ఇవ్వటము తీసుకోవటం ఈ రెండు కూడా మంచివి కావు। ఎవరికి సలహాలు ఇవ్వద్దు, ఎవరి సలహాలు తీసుకోవద్దు। వ్యాపార పరంగా లాభాలు మాత్రం రొటేషన్ల రూపంలోనే ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంది। నెల మొత్తం యోగించాలంటే కర్కాటక రాశి వాళ్ళు లక్ష్మీదేవిని ఎక్కువగా పూజించాలి, లక్ష్మీ సంబంధమైనటువంటి ఆలయ దర్శనం చేయాలి, లక్ష్మీ స్తోత్ర పారాయణం చేస్తే విశేషమైన శుభయోగం కలుగుతుంది। ఇవి నవంబర్ నెల రాశి ఫలితాలకు సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు। మా వీడియోస్ అన్ని మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।